బాళ్ళ స్నేహం. వృద్ధుడి పూట నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది, వృద్ధెక్కిన కొద్దీ నీడ కురసైపోతుందిగా. కానీ మంచి వాళ్ళ స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది, పొద్దు వాళ్ళని కొద్దీ నీడ కూడా పెరుగుతుందిగా. అలాగే మన ధర్మయ్య సత్యం మధ్య స్నేహం చూడండి, రోజు రోజుకి ఎంత గాఢంగా అలుగుపోతుందో. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏంటి మాస్టరు? వాడు కామంది కొడుకు, వీడు పాలేరు కొడుకు. రాచలకి కాకి పొత్తేలా కుదురుతుందండి. నల్లనివన్నీ కాకులు కావురా, కోయిలా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమి అడ్డు రావు. రై ధర్మయ్య, ఏది నేను నేర్పిన పాట పాట. గున్న మామిడి కొమ్మ మీద కూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద కూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా
చేశారా ధర్మయ్య, స్నేహంలో ఎంత తీయదనం ఉందో మీరందరూ ఈ వయసు నుంచే నేర్చుకోవాలి. కుల మత వర్గ విచక్షణ లేకుండా మీరందరూ ఒకరికొకరు మంచి స్నేహితులు కావాలి.